దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. మరి ఈరోజు నా దర్శనాల సబ్జెక్టు కంటిన్యూ అవుతూ ఉండగా 103వ ఎపిసోడు కిందటిసారి కంప్లీట్ అయింది. ఇప్పుడు 104వ ఎపిసోడ్కి వచ్చాం. డిఫరెంట్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ దర్శనాల సబ్జెక్టు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 104వ ఎపిసోడు వరకు వచ్చాం. ఇదివరకు చెప్పుకున్న దాంట్లో నేను దర్శనాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. దర్శనాల్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒకటి కాదు రెండు కాదు, ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ దేవుడు సజీవుడని, అందరినీ చూస్తున్నాడని, మన హృదయాల్లో ఉన్న ఆలోచనలు కూడా తెలుసని గ్రహించడానికి ఈ దర్శనాలు ఉపయోగపడతాయి. అందరూ చెప్తూ ఉంటారు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడతాడు, స్వరంతో మాట్లాడతాడు, దర్శనాలు చూపిస్తాడు, అలాగే డైరెక్షన్ ఏం చేయాలో చెప్తూ ఉంటాడని క్రైస్తవులు చెప్తూ ఉంటే, ఒకప్పుడు అన్యజనుడిగా ఉన్న నాకు ఇది ఎంతవరకు నిజము, దేవుడు మాట్లాడటం మనం ఎరుగమే, దర్శనాలు చూపించడం ఏంటి, స్వరం వినిపించడం ఏంటి, మాట్లాడటం ఏంటి, అసలు అటువంటి సంఘటనే మేము ఎరగమే ఎక్కడ కూడా, ఇట్లా చెప్తున్నారు ఎంతవరకు నిజమబ్బా, ఏమన్నా ఎప్పుడైనా ఏదైనా ఒక దర్శనం ఏదన్నా కలవస్తే వీళ్ళు భ్రమపడుతున్నారా అనుకునే మనిషికి వందల సంఖ్యలో దర్శనాలు దేవుడు చూపించడం జరిగింది. దేవుడికి స్తోత్రములు. నేను రాయగలిగిన ఒక 100 దర్శనాలు నా బుక్లో రాశా, కానీ ఇప్పటికి సుమారు 400 దర్శనాలు దేవుడు చూపించడం జరిగింది. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. రేపు ఇది చేయి నువ్వు, లేకపోతే అది ఇది ఇది అది, అసలు మామూలుగా మనుషులతో మాట్లాడి, మామూలుగా మనుషులు ఎట్లయితే చూసిన వాళ్ళు చెప్తారో అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఈ 100 దర్శనాలు మరి కొన్ని ఏరుకుని ఆ 100 దర్శనాలు ఇచ్చిన తర్వాత ఇది చదివినటువంటి అన్యజనులు అంటే యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఖచ్చితంగా ఇది నిజమే, క్రైస్తవులు చెప్పే మాట దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శనాలు చూపిస్తాడు అనే మాట నిజమే. 100 దర్శనాలు ఒకటి కాదు రెండు కాదు కదా, ఎవరైనా భ్రమపడేది కాదు కదా, కాబట్టి ఇది నిజమే అని అందరికీ అర్థమవుతూ ఉంది. నిజమే అని అర్థమైన తర్వాత వాళ్ళు ప్రభువుని నమ్ముతారా నమ్మరా అనేది మనకు వేరే విషయం, కానీ ఇది నిజం అని రుజువు కావాలి. అందుచేతే ఆ జ్ఞానం అంతా ఇచ్చుకొస్తున్నా. ఇట్లా ఏ దేవుడిగా చెప్పబడిన వారైనా ఎవరికైనా చూపించారా అని వాళ్ళంతటి వాళ్ళు పరిశీలన చేసుకునిద్దాం. మనం చెప్పేది ఏం లేదు, ఈ దేవుడు ఇలా అని మనం చెప్తాం. వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు కొన్ని సంవత్సరాలు పరిశీలన చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాళ్ళంతటి వాళ్ళు ఒక అవగాహన, ఇదే కరెక్ట్ ఏమో, ఇదే కరెక్ట్ మార్గమేమో, ఇదే సరైన దారేమో, ఈయనొక్కడే దేవుడేమో అని గ్రహింపు వాళ్ళకే రావాలి తప్ప, మనం చెప్తే ఈయనొక్కడే దేవుడు అంటే మీరు చెప్పారులే వెళ్ళండి అంటారు. ఆయన హృదయంలోకి రావాలి. ఆయనకి ఆలోచించే శక్తి దేవుడు అందరిలాగా అందరికీ ఇచ్చాడు. ఆలోచించే శక్తి కలిగినటువంటి మనుషులు వాళ్ళంతటి వాళ్ళు ఆలోచించుకు రావాలి. అట్లాగే నాకు చేయాలని చెప్పి యిర్మీయా గ్రంథం 9:23-24 చెప్పాడు. మీ అంతటా మీరు పరిశీలించి పరిశోధించి ఈయన నిజంగానే దేవుడని గ్రహించి వస్తే నాకు సంతోషం. ఒకరు చెప్తే రావటం కాదు, మీ ఆలోచన ఏమైంది, అందరితో పాటు మీకు ఆలోచన ఇచ్చా, మీకు గ్రహింపు శక్తి ఇచ్చా, ఆ జ్ఞానం కూడా ఇచ్చా, మీరే ఆలోచించుకోండి. ఒకరు చెప్తే మీరు రావటం అనే ప్రశ్నే లేదు, మీ ఇష్టం, అలా గ్రహించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. చాలామంది భ్రమపడుతూ ఉంటారు, యేసుప్రభు వారు అందరినీ వచ్చేయండి వచ్చేయండి అంటారు అనుకుంటారు. అసలు ఆయన అట్లా చెప్పట్లేదు. నువ్వు గ్రహించుకుని నేను దేవుణ్ణని నీకు అనిపిస్తే నువ్వు రా, నీకు అనిపించాలి, నీ జ్ఞానశక్తిని బట్టి నీ అంతటా నువ్వు ఆలోచించుకోవాలి. అంటే అర్థం ఏంటి, నువ్వు నీవు నీ గ్రహింపు ప్రకారం నేను రావక్కర్లేదని నువ్వు అనుకుంటే అంతే, నిన్నేం చేయడు దేవుడు. కాబట్టి ఈ దర్శనాలు అనే సబ్జెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇన్ని దర్శనాలు చూపించిన దేవుడు ఆయన దేవుడు కాకపోతే ఇంకెవరు దేవుడు అవుతారు. ఆయన అన్నీ చూసే మాట వాస్తవమే. ఆయన భయపడి బ్రతకాలి, మనం తప్పు పనులు చేస్తే ఆయన లెక్కల్లో వెళ్ళిపోతుంది. ఈ విషయాలు గ్రహించడానికి ఇది ఉపయోగం. ఆ రకంగా వస్తున్నటువంటి దర్శనాల్లో 46వ ఎపిసోడ్ వరకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నది ఏంటంటే, రోమపత్రిక 8:29 అని నాకు స్వరం ద్వారా దేవుడు వినిపించినప్పుడు, అప్పుడు నిన్ను ముందుగా ఎరిగి ఉన్నాను, యేసు ప్రభు పోలికల్లో నిన్ను మార్చుకుంటూ వచ్చాను, అది నా ముందుగా నేను తీసుకున్నటువంటి నిర్ణయము అని చెప్పి వచ్చింది.
అది చదివిన తర్వాత అమ్మ నా గురించి అయితే దేవుడు ముందుగానే నిర్ణయం ఉందన్నమాట అని చెప్పి నేను అనుకోవటం జరిగింది. ఇట్లా దేవుడి యొక్క ప్రణాళిక నా మీద ఉందని, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని, దేవుడు ఆయన పని నిమిత్తం నన్ను నడిపిస్తున్నాడని అనేక దర్శనాలు వచ్చినాయి. దీంతో పాటు ఉన్న ఏమున్నాయని తర్వాత ఆ 100 దర్శనాల్లో ఈ 46వ దర్శనం తర్వాత ఏమొచ్చినాయో చూసుకుంటూ వచ్చా. చూసుకుంటూ వస్తే ఒక 23 దర్శనాలు టూకిగ్గా మీకు చెప్పా. ఇగో ఇట్లా 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 దేవుడు మాట్లాడాడు, నన్ను దేవుడు తన ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ యొక్క దర్శనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఎవరికి ప్రవక్త? ప్రత్యేకంగా అన్యజనులకి జ్ఞానం బోధించేటువంటి ఒక ప్రవక్తగా ఆయన ఏర్పరచుకున్నట్టుగా దీంట్లో ఈ 23 దర్శనాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దీనికి ముందు కవర్ అయిన వాటిలో కూడా ఈ మోసలో ఉన్నటువంటి కొన్ని దర్శనాలు ఉన్నాయి, అవి కూడా రెండు ఉంటాయని అనుకున్నాను. మళ్ళీ నేను అంతా చూసుకున్నా పాత హిస్టరీలో 4 దర్శనాలు ఉన్నాయి ఇదే మ్యాటర్ మీద. నన్ను దేవుడు ఖచ్చితంగా పిలిచి ఒక ప్రత్యేకమైన పని నాకు అప్పగించాడు అని చెప్పేసి నాకు అర్థమైంది. దీనికి ముందు 4 ఉన్నాయి, మొన్న టూకీగా చూసిన 23, ముందు 4, 27, తర్వాత ఈ మధ్యనే ఒక 20 రోజుల క్రితం ఒక దర్శనం వచ్చింది, అది బుక్లో ప్రింట్ కాల, అది కూడా దీందే. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తానంటే ఆ యొక్క 23 దర్శనాలు టూకీగా అయిపోయిన తర్వాత మొన్న 20 రోజుల క్రితం వచ్చినటువంటి దర్శనాన్ని ముందుకు తీసుకొస్తా. ఆ 20 రోజుల క్రితం వచ్చిన దర్శనం ఈ మూసలోది కాబట్టి ఆ తర్వాత మొట్టమొదటగా ఉన్నటువంటి 4 దర్శనాలకు వెళ్ళాలనేది నా ఉద్దేశ్యం. కాబట్టి మొన్న వచ్చిన దర్శనం ఏంటి అనేది మేము ముందుకు తీసుకురావదలుచుకున్నాను. అప్పటికి మొన్న చెప్పిన 23 దర్శనాలు నా 100 దర్శనాలు నా బుక్లో రాసిన కవర్ అయిపోయినాయి. ఇంకా ప్రింట్లోకి వెళ్లకుండా మరి ఇంకా తర్వాత వచ్చిన దర్శనాలు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఏంటి ఆ దర్శనం అని చెప్పేసి మీకు చెప్తే 26/2/1924 అంటే ఇది మార్చి నెల, కిందటి నెల 26వ తారీఖున వచ్చింది. ఉదయం లేవగానే నేను కాసేపు విశ్రమిస్తా మంచం మీదే రెస్ట్ లాగా. ఆ సమయంలో ఆ విశ్రమంలో కొంచెం మగత వచ్చింది. మగత రాగానే ఆ రోజు 26వ తారీఖు ఫిబ్రవరి కింద నెలలో మగత వచ్చింది. ఈ మగతలో దేవుడు దర్శనం వచ్చేస్తూ ఉంది. ఆ దర్శనం ఏంటి అంటే నేను ఒక డాబా మీద నా పనులు నేను చేసుకుంటున్నాను. ఆ డాబా మీద ఒక మూలన ఒక పిల్లి కట్టివేయబడి నిస్సహాయ స్థితిలో ఉంది. అది బాగా అరవలేకపోతూ ఉంది. దాన్ని నేను అప్పటి వరకు గమనించలేదు. ఒకసారి అటు చూడగా ఆ దృశ్యం నాకు కనపడింది. బాగా వివరంగా చెప్తా వినండి. నేను మామూలుగా అది దర్శనం ఏంటంటే నేను మామూలుగా డాబా మీద ఏదో పనులు చేసుకుంటున్నా, కానీ దానికి పిట్టగోడ ఉంటుంది కదా డాబాకి, ఆ పిట్టగోడ యొక్క స్తంభానికి కట్టివేసి ఒక పిల్లి ఉంది అక్కడ. అది ఉందన్న విషయం నాకు నేను గమనించలా. ఒకసారి అటు చూడగా ఆ దృశ్యం నాకు కనపడింది, ఆ పిల్లి కనపడింది. అది ఎట్లా ఉంది? నిస్సహాయ స్థితిలో దాన్ని తాడుతో కట్టేశారు, ఆ తాడు మెడక బిగుసుకుపోతూ ఉంది. అది నిస్సహాయ స్థితిలో ఎవరో నన్ను రక్షిస్తారన్నట్టు చూస్తూ ఉంది. అది అక్కడి నుంచి కదులుట లేదు, రక్షించండి అన్నట్లు నా వైపు దీనంగా చూస్తున్నది. దాని వైపు చూడగానే నన్ను రక్షించండి బాబు, నేను ఇలా ఉంటే చచ్చిపోతాను అన్నట్టుగా, నన్ను రక్షించండి బాబు, ఆ మెడలో ఉన్న తాడు తప్పించండి అన్నట్టు నన్ను చూస్తూ ఉంది. దాని మెడలో తాడు కొద్ది కొద్దిగా బీసిపోతుంది. అది ఎప్పుడన్నా ఇట్లా అట్లా కదులుతుంటే మెడ వదిలించుకోవాలని తాడు ఇంకా బీసిపోతూ ఉంది. ఆ బీసిపోయి నోటి ద్వారా పిల్లి అరుపు వస్తుంది కదా, ఆ అరుపు కూడా రాట్లా, ఎందుకని గొంతు నొక్కుపోతూ ఉంది, ఆరవలేకపోతుంది. దానికి మెడకు కట్టిన తాడు ఆ పిట్టగోడకి కట్టి వేయబడి ఉంది. అక్కడే ఆ పిల్లి కట్టివేసిన పక్కనే ఒక స్టూల్ మీద కత్తెర పెట్టి ఉంది. ఆశ్చర్యం, ఇదేంటి ఇక్కడ కత్తెర ఉంది స్టూల్ మీద ఉంది, మరి కత్తెర ఉంది కదా, మరి ఆ కత్తెర పెట్టిన ఆయన ఎవరో, దాన్ని కట్ చేయాలిగా, అది బీసుకుపోతుంది అనుకో, బీసుకుపోతుంటే మరి కత్తెర కూడా ఉంది కదా అక్కడ. ఇప్పుడు నేనైనా ఏం చేయాలి, దాన్ని ఊడదీయాలంటే ఏ కత్తెర తెచ్చి నేను కట్ చేయాలి, కానీ కత్తెర కూడా అక్కడే పెట్టేసి ఉంది, కానీ మనుషులు లేరు. నేను దాని మీద జాలిపడి వెంటనే ఆ కత్తెర తీసుకొని, యాక్చువల్గా నాకు చూడగానే నాకు జాలి కలిగింది. ఒకవేళ అక్కడ కత్తెర లేకపోయినా నేను ఏం చేసేవాడిని, ఇంట్లోకి వెళ్ళి కత్తెర తీసుకొచ్చి దాన్ని కట్ చేసేవాడిని. కానీ అంత శ్రమ నాకు లేకుండా కరెక్ట్ స్టూల్ మీద కత్తెర కూడా పెట్టేసి ఉంది.
ఆ కత్తిరి తీసుకుని దాని మెడలో బిగిసిపోయిన తాడు నెమ్మదిగా కట్ చేశా. నేనే చాలా జాగ్రత్తగా మళ్ళీ గట్టిగా లాగితే అది బిగిసిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేశా. ఆ పిల్లి నన్ను కృతజ్ఞతతో చూస్తూ ఆనందంగా వెళ్ళిపోయింది. దాని కళలో నాకు తెలిసిపోతా ఉంది ఆనందం. అమ్మ నేను బ్రతికిపోయా లేక చచ్చిపోయేదాన్ని, ఈయన రక్షించాడు అన్నట్టు చూసి వెళ్ళిపోతుంది. అంటే అర్థమేంటి, నశించిపోతున్నటువంటి ప్రాణుల్ని ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా, ఆ కత్తిరి అంటే ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారా నేను రక్షించాలి. మరి నేనే దొరికానా అంటే నువ్వే దొరికావు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నువ్వే చేయాలి. జ్ఞానం కూడా నీకే ఇచ్చాడు, ఇంకెవరినైనా వెళ్తే ఆయన దగ్గర జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఇంత విస్తారమైన జ్ఞానం ఇచ్చాడా, అది కూడా ఇచ్చేశాడు. అది కూడా ఇచ్చి కత్తిరి కూడా ఇచ్చి అక్కడ పెట్టాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఆ కత్తిరిని ఉపయోగించి దాన్ని రక్షించు, దాని ప్రాణాన్ని కాపాడు అనేటువంటి సందేశం నాకు వస్తుంది దాంట్లో. ఆ పని నాతో చేయించాడు, నేను అప్పుడు కట్ చేసిన తర్వాత అది వెళ్ళింది. అంటే అట్లా అనేక మంది ప్రాణులను రక్షించే పూచి నాకు అప్పచెప్పి దానికి కావలసినటువంటి ఆ జ్ఞానం ఆ కత్తిరి నాకు ఇచ్చి ఉన్నాడు. ఈ దేవుడికి ఏం పని అండి, వాళ్ళెవరో వాళ్ళెవరో అన్యజనులు, యేసు ప్రభు మార్గంలో లేనివారు, వాళ్ళ మెడ బీసుకుపోతే ఈయనకేంటి? నో, వాళ్ళ మెడ బీసుకుపోతుంది, అది దాన్ని తప్పించవలసిన పూచి నాది, అది నీ ద్వారా నేను తప్పించాలనుకుంటున్నా అని చెప్పి అన్నాడు. అంటే ఆయన సృష్టికర్త, అందరికీ ఆయన దేవుడు, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అన్యజనుల గురించి, యేసు ప్రభు మాకు వద్దన్న వాళ్ళ గురించి దేవుడు పడే తాపత్రయం ఇది. ఇకపోతే అక్కడికైపోవాలి. అది నన్ను కృతజ్ఞత చూస్తూ ఆనందంగా వెళ్ళిపోయింది. తర్వాత అదే దర్శనంలో సెకండ్ పార్ట్, తర్వాత అదే స్థలంలో ఒక కప్ప లాంటి ప్రాణి కనబడుతుంది. కప్పని ఎందుకు అంటున్నానంటే దానికి కాళ్ళు చేతులు ఏం కనపడతలేదు, ఒక మాంసం ముద్దలాగా ఉంది అది, ఒక ప్రాణి. దాని క్రింద నిప్పులు ఉన్నాయి, దాని కింద నిప్పులు ఉన్నాయి. అవి దాన్ని కాల్చి వేస్తుంటే అది తప్పించుకోలేక బాధతో కొద్దిగా అటు ఇటు కదులుతుంది. ఆ ముద్దలాగా ఉన్నటువంటి ప్రాణి కింద నిప్పులు కాలిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియక అటు ఇటు కదులుతూ ఉంది. పాపం దాని కాళ్ళు చేతులు లేవు కదా, అలాగే కాలుతూ అటు ఇటు కదులుతూ ఉంది అనుకుంటున్నాను నేను. అయ్యో పాపం దానికి ఏమి లేవు, అటు దాని నుంచి బయటికి రాలేకపోతుంది, కిందేమో నిప్పులు కాల్చేస్తున్నాయి, దాన్ని ఎవరు కాపాడతారా అని నేను అనుకుంటున్నా చూచి. పాపం దాన్ని ఎవరు బయటికి తీస్తారు అక్కడి నుంచి అనుకుంటూ ఉన్నా, ఎంతలో మెలకు వచ్చేసింది. చూసారా, అంటే ఆ పిల్లి కానీ నేను కట్ చేయకోకుండా, ఆ తాడు కట్ చేయకుండా ఉంటే మెడ బిగుసుకుపోయి చనిపోయేది. ఎక్కడికి వెళ్ళేది దాని ఆత్మ? ఆ పిల్లే కాదు, ఒక ప్రాణి, మనుషులే పిల్లి రూపంలో చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళేది ఆత్మ? నరకంలోకి వెళ్ళేది. నరకములో దాన్ని నిప్పులు కాల్చి వేస్తూ ఉంటే అది అటు ఇటు కదులుతూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ నరకం నుంచి తప్పించాలి అనే దేవుడు తాపత్రయపడతాం. ఎందుకంటే అదిగో అక్కడ ఆ వాళ్ళ పరిస్థితి చూసి ఆయన కరుణామయుడు, దయాహృదయం కలవాడు కాబట్టి కోట్ల మంది ఆత్మలు ఇట్లా నరకంలో నలిగిపోతూ బాధపడుతుంటే ఆయన ఎంతో బాధపడుతూ ఎలా వీళ్ళని బయటికి రావాలి, లాక్కు రావాలి. మామూలుగా చెప్పి యేసు ప్రభువుని అంగీకరించండి అయ్యా, మీకు నరకం తప్పుతుందంటే మాకొద్దు యేసు ప్రభు అంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఈ బాధపడుతుంటే చూడలేకపోతున్నాడు తండ్రి స్థానంలో ఉన్న ఆయన. అందుకే వాళ్ళు యేసు ప్రభు వద్దు అన్నవాళ్ళు యేసు ప్రభు కావాలి అనిపించాలి. ఎట్లా? ఎట్లా అంటే తగిన జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి. ఎవరి ద్వారా ఇవ్వాలి ఆ జ్ఞానం? కొంతమంది నేర్చుకుని ఎవరో ఒకడు, అందులో నేను ఒకడిని, ఈయన ద్వారా ఆ జ్ఞానం ఇవ్వాలి. ఆ కత్తిరా అనే జ్ఞానం నాకు ఇచ్చి అక్కడ పెట్టి నువ్వు దాన్ని చెయ్యమని అంటావు. సంతోషకరమైన విషయం ఏంటంటే నేను దేవుడిచ్చే మరి ప్రణాళిక ప్రకారం ఆ కత్తిరి తీసుకుని వెళ్ళి దాని మెడలో తాడు కట్ చేసి దాన్ని రక్షించా. ఆ పని ఎవరు చేయిస్తున్నారు? దేవుడు చేయిస్తున్నాడు నాతో. ఒకవేళ నేను కత్తిరించకపోతే ఆ ప్రాణి ఎలా బాధపడేదో తర్వాత ఆ పాటలో చూపించాడు. అనేక మంది భక్తుల ఆత్మల్ని దేవుడు మరి వాళ్ళు ఇక్కడ బ్రతికుండగానే, వాళ్ళు ఇక్కడ నిద్రపోతూ ఉండగా వాళ్ళ ఆత్మను తీసుకెళ్ళి నరకంలో ఎట్లా బాధలు పడుతున్నాడో చూపించాడు. వాడు చూపించిన దాంట్లో కూడా ఇట్లాగే ఉంది. ఈ ప్రాణులు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక గుండిగల లాంటి, కొంతమంది అయితే ఒక పెద్ద గుంట అని రాశారు, కొంతమంది అయితే గుండిగల్లాగా ఉంది, దాని నిండా మంటలు ఉండి ఆ దాంట్లో ఒక ప్రాణి కదులుతూ ఉంటుంది.
ఆ మంటలు కాల్ చేస్తుంటే అది ఏం చేయాలో తెలియక విలవిలలు ఆడిపోతూ ఉన్నాయి, అవి మేము చూచాము అని రాశారు. మరి అదేంటంటే మంటలు బయటకు వచ్చాయంటే రావటానికి వీలవదు, ఇక గుంటలో కానీ ఆ గుండెలోంచి ఆ ఆత్మ రావటానికి వీలే లేదు. ఇక అట్లా కాలిపోవటం ఎన్నాళ్ళు, యుగ యుగాలు కాలిపోవాలి. ఇంత భయంకరమైన పరిస్థితి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, కోట్ల మంది ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని ఎలా రక్షించాలి అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భయంకరమైన పరిస్థితి ఏంటి, ఆత్మలు ఎలా కాలిపోతుంది అనేది నాకు ఈ దర్శనంలో చూపించాడు. నరకంలో ఉన్న ప్రాణులు ఎలా బాధపడుతున్నాయి అనేది నా కళ్ళతో ఈ యొక్క దర్శనం ద్వారా నేను చూచా. మరి వేరే దర్శనం కూడా ఒకటి ఉంది. ఆ దర్శనంలో కూడా నాకు బాగా అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి మా బంధువు ఒక ఆయన, ఈ లోకంలో ఎన్నో మంచి పనులు చేసిన ఒక ఆయన, ఆత్మ ఇలా నిప్పుల్లో కాలిపోతూ ఉండటం నాకు చూపించాడు వేరే చోట దర్శనంలో. అది వచ్చినప్పుడు విస్తారంగా చెప్పినప్పుడు నేను చెప్తా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నరకం నుంచి తప్పించుకోవటానికి వీల్లేదు. ఎందుకు అంటే నాకు చూపించిన దర్శనంలో మా బంధువు ఒక ఆయన ఇట్లా కాలిపోతూ ఉండటం నాకు చూపించాడన్నానే, ఆయన అన్ని మంచి పనులు చేశాడు, ఆయనకి రావాల్సినటువంటి క్రియాఫలాలు వాళ్ళు బిడ్డలు మనవాళ్ళ కలిపి అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆయన బిడ్డలకి ఆయన చేసిన మంచి పనులకు రావాల్సిన క్రియాఫలాలు అన్నీ ఇచ్చాడు. బట్ ఆయన ఆత్మ మట్టుకు నరకంలోనే ఉన్నట్టు చూపించాడు. అంటే ఈ లోకములో ఉన్నటువంటి సమస్త జనం యొక్క క్రియల ప్రకారం ఫలితం దేవుడు ఇచ్చేస్తాడు. బిడ్డ బిడ్డ తరాన వాళ్ళకి దీవెనలు వాళ్ళు చేసే పనులు బట్టి వస్తాయి. కానీ వాళ్ళ ఆత్మ రక్షింపబడటం అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళు ఈ లోకంలో ఉండగానే ప్రభువును అంగీకరించి తీరాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం మంచి పనులు చేస్తున్నాం, అన్నీ మనకు మంచిగా వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి, మన పిల్లలు అందరూ బాగున్నారు, మనం మంచి పనులు చేసుకుంటే సరిపోయే, ఆ నరకం ఎందుకు వెళ్తాం మనం అనేటువంటి వాదంతో వాళ్ళు ఉండగా, వాళ్ళకి ఆ జ్ఞానం ఎందుకు వెళ్తాము అనే దాని మీద అనేకమైనటువంటి రీజన్స్ తోటి ఆ జ్ఞానాన్ని నూరిపోయాలి. వాళ్ళకి నూరిపోసిన తర్వాత వాళ్ళు ప్రభువుని అంగీకరించి వాళ్ళందరూ వాళ్ళు అంగీకరించాలి. ఇదేంటండి గొడవ అంతా, ఎందుకు వాళ్ళ మనసు మార్చేసి ప్రభువుని అంగీకరించేట్టు దేవుడు చేసేయచ్చు కదా, దేవుడికి అసాధ్యమైంది ఏముంది అనుకుంటా ఉంటాం. కానీ ఆ పది మట్టికి నేను చెయ్యను, అది నీ స్వేచ్ఛ అని చెప్పాడు. ఇర్మీయా గ్రంథం 9:23-24 అదే చెప్పాడు. మీ అంతటి మీరు నేను ఇచ్చిన జ్ఞానం ప్రకారం ఆలోచించి పరిశీలించి పరిశోధించి దేవుడు అన్నవాళ్ళు అనేక మంది లేరు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఈయన. ఈయన ద్వారానే మనం నరకం తప్పించుకోగలుగుతాం, నువ్వు తెలుసుకుని నా దగ్గరకు వస్తే నాకు చాలా సంతోషం అబ్బాయి అన్నాడు. ఒకవేళ తెలుసుకోకుండా ఉండి అలాగే వెళ్ళిపోతా ఉంటే నేను బాధపడతా అంతేగాని నిన్ను తీసుకురాను బలవంతంగా, నేను బాధపడతా అంతే, నువ్వు వస్తే సంతోషిస్తా, నీకు కావలసినటువంటి చేయూత చేతి కర్రలు నీకు అందిస్తా, రా 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 అని సువార్త ప్రకటింపజేస్తా, నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలి. నేను కర్ర అందించినా నేను నాకు వద్దు అని వెళ్ళిపోతుంటే నేనేం చేయలేను అది చెప్తా ఉన్నాడు. కాబట్టి నాకు చూపించిన ఈ దర్శనం అంతా ఏంటి అంటే, అన్ని జనులు నరకానికి వెళ్ళిపోతున్నారు, ఈ జ్ఞానం అనేటువంటి ఆ కత్తిరని నువ్వు ఉపయోగించి ఆ నరకా నుంచి వాళ్ళని తప్పించవలసిన పూచి నీ మీద ఉందబ్బా అని దేవుడు నాకు చెప్తా ఉన్నాడు. ఏంటి ఇంత పడిగట్టుకుని దేవుడు చెప్పాడు అని అనుకుంటా ఉంటే మీకు చెప్తా, బాగా వినండి. దేవుడు మాట్లాడదలుచుకున్నాడు. ఎవరితో మాట్లాడాలి అని ప్రజలతో, ఎవరి ద్వారా మాట్లాడాలి, ఆయన వచ్చి ఇక్కడ నిలబడి ఒక శరీర ఆకారం ధరించి దేవుడు మాట్లాడదలుచుకోలా. యేసు ప్రభు ఒక వచ్చినప్పుడు ఆ అవతారం తప్ప ఆయన వచ్చి మనుషుల మధ్య వచ్చి చెప్పదలుచుకోవాలి. కొంతమందిని ఏర్పరచుకుని వాళ్ళే ప్రవక్తలు. ఒక ఈ మనిషిని ఏర్పరచుకున్నా, ఈయన ప్రవక్త, ఇక ఆయన నోట్లోంచి వచ్చే మాటలని దేవుడే మాట్లాడతాడు. కాబట్టి నా పిలుపు ఒక ప్రవక్తలాగా పిలిచి నా నోటి ద్వారా ఆయనే మాట్లాడుతున్నాడు. ఇక నేను వెళ్ళి నిలబడటమే తక్కిన మాటలని ఆయన మాట్లాడుతున్నాడు, అది నాకు తెలిసిపోతా ఉంది. కాబట్టి దేవుడు ఎట్లా మాట్లాడతాడు అన్ని జనులకు చాలా ఆశ్చర్యం. ఏంటి దేవుడు మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు? తాను ఏర్పరచుకున్న మనుషుల నోటి ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వరం వినిపించి మాట్లాడతాడు. అది దేవుడు మాట్లాడే పద్ధతులు. ఇప్పుడు నాకు చూపించాడా, ఒక దర్శనం ద్వారా మాట్లాడు, ఇదిగో నరకంలో నశించిపోతూ ఉన్నారు, నువ్వు రక్షించాలని దర్శనంలో మాట్లాడాడు. తర్వాత అసలు ఇప్పుడు ఎందుకు చూపించాడు ఈ దర్శనం? ఇన్ని దర్శనాలు ఉన్నాయి మీకు తెలుసు, 100 దర్శనాలు నేను రాశా, కానీ దేవుడు నాకు ఇప్పుడు 400 దర్శనాలు దాకా చూపించాడు. ఇప్పటికే గెంబేలు ఎత్తిపోతున్నారు, అమ్మో 100 దర్శనాలా ఒక్క మనిషికి అని చదివిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.
దేవుడు ఎప్పుడు ఈయన దగ్గరే ఉంటాడా ఏంటి? 100 దర్శనాలు చూపించాడంటే 100 కాదు 400 దర్శనాలు ఉన్నాయి. అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు నాతో అనేకమైన సందర్భాలు. అది ఇట్లా, ఇది ఇట్లా, నువ్వు ఇట్లా చేయ, అట్లా చేయని. అందులో ఇంపార్టెంట్ ఏరుకునే ఈ 100 దర్శనాలు రావటం జరిగింది. ఆ దేవుడు ఎట్లా మాట్లాడతాడు అనే విషయాలు అన్నీ కూడా నా యొక్క దర్శనాలు చదివిన వాళ్ళకి అందరికీ అర్థమవుతూ ఉంది. ఇప్పటి వరకు కొట్టిపారేసిన వాళ్ళు కూడా నిజమే, ఈ దేవుడు మాట్లాడుతున్నాడు, రాజారావు గారితో ఇన్ని సందర్భాల్లో ఇలా మాట్లాడాడు, ఎవరూ కల్పించలేరు కదా ఇన్ని దర్శనాలు, కాబట్టి దేవుడు మాట్లాడటం వాస్తవమే, ఒకటి కాదు రెండు కాదు అని అనేక మంది గ్రహిస్తూ ఉన్నారు. మరి అసలు సందర్భం కూడా మీకు చెప్పాలి, ఇది ఎందుకు చూపించారు అంటే, ఈ మధ్యకాలంలో గత 2 నెలలుగా జనవరి ఫిబ్రవరి ఈ 2 నెలలుగా నా యొక్క పని మీకు తెలుసు కదా, దేవుడు చెప్పిన పిలుపు ప్రకారం ఒక ఆదివారం వచ్చిందంటే 2-3 చర్చిలకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, నేను రాసిన పుస్తకాలు పంచాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. దర్శనాల ద్వారా దర్శనాలు చెప్పించాడు, రాయమన్నాడు, ఆ దర్శనాలన్నీ బుక్ రాయమన్నాడు, రాశాను, ప్రతి చర్చికి వెళ్ళమన్నాడు, చెప్పమన్నాడు, చెప్తూ ఉన్నాం. కానీ 72వ సంవత్సరం వచ్చింది, వయసు మీద పడుతూ ఉండటం చేత ఈ జనవరి ఫిబ్రవరి మాసాలలో కొద్దిగా నాకు శక్తి తగ్గింది, కొంచెం అనారోగ్యం వచ్చింది. అలాగే ఉదయాన్నే ఆ చలిలో బయటకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉంది నాకు. అందుచేత అనారోగ్యం దృష్టిలో పెట్టుకుని జనవరి ఫిబ్రవరి మాసాలు నేను బయటికి వెళ్ళా. దేవుడు చూపించాడు ఫిబ్రవరి 26కి వచ్చేసరికల్లా, ఇదిగో 2 నెలలు అయిపోయింది, ఎన్ని ఆత్మలు నశించిపోయినాయో ఈలోగా, నీ కత్తిరి నీకిచ్చా, ఆ జ్ఞానం అనేది, నువ్వు ఇక్కడే ఉన్నావు, ఈలోగా ఎన్ని ఆత్మలు నశించిపోతూ ఉన్నాయో అన్నాడు. అమ్మో, దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఇదంతా మరి ఎవరి గురించి, నా స్వలాభం కోసం ఇదంతా, మళ్ళీ నువ్వు వెళ్ళు అని అన్నాడు. నాకేమో అయ్యా వృద్ధాప్యం వచ్చింది, శక్తి తగ్గింది, కొంచెం అనారోగ్యం ఉంది, నేను వెళ్ళలేకపోతున్నానని నా బాధ. నువ్వు వెళ్ళలేకపోతే అక్కడ మనుషులే పోతున్నారు అబ్బాయి, నరకానికి కోట్ల మంది వెళ్ళిపోతున్నారు అబ్బాయి, నీకు చిన్న శక్తే తగ్గింది, వాడు శాంతం జీవితాలే పోతున్నాయి అని చెబుతున్నాడు దేవుడు. ఈయనకేంటి ఇంత బాధ వాళ్ళ గురించి అంటే, ఆయన సృష్టికర్త, నరకం ఉన్నట వాత వాస్తవం, ఈ సువార్త విని ప్రభువుని అంగీకరించకపోతే నరకానికి వెళ్ళటం వాస్తవం అని రుజువవుతూ ఉంది దీనికి. అప్పుడు అనుకున్నా, ప్రభువా వందనాలయ్యా, మీరు ఈ దర్శనం ద్వారా నాతో మాట్లాడారు, నువ్వు వెళ్ళబ్బా ఇక పర్వాలేదులే అని అంటున్నాడు, ఇక మార్చి నెల నుంచి నువ్వు వెళ్ళాల్సిందే అంటున్నాడు. కాబట్టి నేను అట్లా నిర్ణయం తీసుకుని ఇక మార్చి నుంచి చర్చిలకు వెళ్ళటం మొదలు పెడుతున్నా. దేవుడు చెప్పి చేయించకపోతే నేను చేస్తాను ఇదంతా, పోనీ ఎవరికి లాభం ఇదంతా నా పరిచర్య వల్ల? క్రైస్తవులకు ఏమైనా లాభమా? ఏం లేదు. లాభం వల్ల అన్ని జనులకి, యేసు ప్రభు మార్గంలో లేని వారి గురించి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నానని అనేక దర్శనాల్లో చూపించాడు. నిన్ను నా ప్రవక్తగా అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అబ్బాయి అని చెప్పాడు. ఇక నేను తాత్సారం చేయటానికి లేదు, కష్టమైన నిష్ఠూరమైన నేను చేసి తీరవలసిందే అని చెప్పి నేను గ్రహించుకోవటం జరిగింది. ఇట్లా మాట్లాడి అన్ని జనుల గురించి ఎంత శ్రమ పడుతున్నాడు ఈ దేవుడు అని అన్ని జనులకు తెలుసా? తెలియదు. అది మనం చెప్పాలి. నేను ఒక్కడిని ఎంతమందికి చెప్పను? ఇదిగో మీ గురించి, ఎస్ ప్రభు మాకొద్దు మాకొద్దు అన్న వాళ్ళ గురించి నన్ను ఏర్పరచుకుని నన్ను ఇలా ఈ వయసులో ఇలా నన్ను చేయిస్తున్నాడు అని నేను చెప్పాలి, ఎంతమందికి చెప్పగలుగుతా? అందుకే దేవుడు టీవీ ముందు నిలబడి నువ్వు చెప్పబాయ్ అన్నాడు ఒక దర్శనంలో. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ఆ పనే ఇప్పుడు చేస్తున్నా. కొన్ని వేల మంది నా యొక్క ప్రసంగం వింటున్నారు టీవీలో, వాళ్ళు ఎంతమంది హృదయాలు దేవుడు కదిలింపజేస్తూ ఉన్నాడు, నేను చెప్పిన మాట వాళ్ళ హృదయాలకు వెళ్ళేట్టు చేస్తున్నాడు. వాడి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఈ విషయాలు చెప్పించదలుచుకున్నాడు. అంతే తప్ప ఊరికే జరగటల్లా. కాబట్టి వింటున్నటువంటి బిడ్డలు అయినటువంటి మీ అందరి మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, నేను చెప్పే ప్రతి మాట మీరు అర్థం చేసుకుని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మీ పొరుగు వారైనటువంటి అన్ని జనులకు మీరు ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అంటే, మీరు పని పాటల్లో ఉన్నప్పుడు, పనులు కలిసి పనులు చేసుకున్నప్పుడు, ముచ్చటించుకుంటున్నప్పుడు, ఎప్పుడో అప్పుడు మీరు ఈ విషయాలు వాళ్ళకి ఇవ్వాలి. రాజారావు గారు ఆయన ఒక సాక్షి, ఆయన టీవీలో చెప్తున్నారు, ఆయన 100 దర్శనాలలో దేవుడు మాట్లాడాడు, దాంట్లో
సుమారు 28 దర్శనాలు ఆయన్ని అన్యజనులకు నిన్ను ప్రవక్తగా ఏర్పరచుకున్నాను, నువ్వు విశ్రమించడానికి వీల్లేదు, వాళ్ళకి చెప్పు ఇలా చేయి అలా చేయని మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన టీవీలో చెప్తూ ఉన్నాడు అని మీరు అన్యజనులకి ఆ వార్త అందిస్తే వాళ్ళు ఆలోచన మన గురించి ఒక ఆయన్ని దేవుడు ఏర్పరచుకుని ఎలా ఎందుకు చేస్తున్నాడు, ఆయన ఒక్కడే దేవుడా ఏంటి, ఒకవేళ యేసుప్రభు మార్గంలో లేకపోతే మనకేమైనా ప్రమాదం ఖచ్చితంగా ఉందా ఏంటి, పోనీ ఆయన ఆలోచించినట్టుగా ఇంకా ఎవరు ఏ దేవుడిగా చెప్పబడిన ఆయన ఎవరూ ఆలోచించట్లేదే నరకం తప్పించడం ఎట్లా అని. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నరకానికి వెళుతున్నారు, ఈ నరకం తప్పిస్తాకి ఇది మార్గం అని ఎవరు ఆలోచించలేదు. ప్రపంచం అంతటి మీద నరకంలో తప్పించాలని ఆలోచిస్తున్నది ఈయనే అయ్యాడేంటి, ఈ దేశం కాదు ఆ దేశం కాదు అన్ని దేశాల్లో అన్ని తెగలు అన్ని జాతులు అన్ని భాషలు మాట్లాడే వారి గురించి దేవుడు బాధ్యత తీసుకుంటున్నాడే, అంటే అందరికీ ఈయన ఒకడే దేవుడా అని వాళ్ళు ఆలోచించుకోవటానికి వీలవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దర్శనం ద్వారా నేను మళ్ళీ ప్రభావితమై మళ్ళా మార్చి నుంచి మళ్ళీ సువార్త ప్రకటనకి బయలుదేరడం జరిగింది. మరి ఎన్నాళ్ళు అంటే దేవుడి చిత్తం కాబట్టి దేవుడి యొక్క ప్రణాళికలో ఆ యొక్క ప్రవక్త పిలుపు ఉండటం చేత ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పటికీ మొన్న చెప్పిన 23 దర్శనాల తర్వాత ఇది లేటెస్ట్గా వచ్చింది 24 దర్శనాలు అయినాయి. ముందు పార్ట్లో ఒక 4 దర్శనాలు ఈ సబ్జెక్టు మీదే, ఈ నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడనే సబ్జెక్టు మీదే ఉన్నాయి. అవి 2K చదివి వినిపించి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం 28 దర్శనాలు అవుతాయి. ఈ 28 దర్శనాలు ఏంటి అని అంటే ఒక్కొక్కటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొట్టమొదటి దర్శనం ఏంటి అంటే దేవుడు మొట్టమొదటిగా నేను యేసు ప్రభువును అంగీకరించకముందే, చర్చికి వెళ్ళకముందే, యేసు ప్రభు ఎవరో తెలియకముందే బైబిల్ గ్రంథం నాకు ఒక ఆయన తీసుకొచ్చి ఇచ్చి ఇది సరైన మార్గం అని చెప్పడం జరిగింది 2012 ఫిబ్రవరిలో. ఆ తర్వాత నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, అందరితో కలిసిపోవటానికి వీల్లేదు, నువ్వు ప్రత్యేకపరచుకోని 2 దర్శనాలు చూపించడం జరిగింది. ప్రత్యేకపరచుకో. ఆ తర్వాత 2 దర్శనాలు వచ్చినాయి. శ్రమలు వస్తాయి, నీకు విపరీతమైన శ్రమలు వస్తాయి, ఆ శ్రమలను ప్రేమించి నన్ను సమర్థించు అన్న. ఇట్లా చెప్పే దేవుడు కూడా ఉంటారా, నీకు శ్రమలు వస్తాయి అబ్బాయి నువ్వు భరించు అని చెప్పే దేవుడు కూడా ఉంటాడా, చెప్పాడు. ఆయన దేవుడైతే శ్రమలు తీసేయచ్చుగా అంటే తీసేయను నేను, వస్తాయి శ్రమలు నువ్వు భరించు అని చెప్తున్నాడు. ఎవరి గురించి, నీ సహోదరుల గురించి. ఆ యొక్క నా సహోదరులు అంటే ఎవరంటే ఆ అన్య జనాంగం గురించి. అక్కడికైపోయింది. 4 ఎఫ్సి పత్రిక 3 అని చెబుతున్నాడు. ఆ 3 ఏముంది, అధ్యాయం అంత కూడా ఉదయాన్నే లేచి చదివా. ఎవరికైనా ఏదైనా ఫలానా అధ్యాయం చదవాలని మనకేం తెలియదు కదా. దేవుడు చెప్తున్నాడు ఎఫ్సి పత్రిక 3 రాత్రి అల్ల వినిపిస్తూ ఉంది. ఏంటి ఆ 3 పొద్దున్నే చదివితే ఈ యొక్క సువార్త మర్మము దీని యొక్క జ్ఞానము అన్యజనులకు ఇచ్చుటకు నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్తాడు. ఎవరిని అక్కడ ఎఫ్సి పత్రిక ద్వారా, పౌలు గారికి చెప్పాడు ఆ మాటలు. దేవుడు నన్ను ఏర్పరచుకుని అన్ని జనులకు ఈ సువార్త మర్మం చేయమని ఆ యొక్క జ్ఞానం నాకు ఇచ్చాడు అని చెప్తాడు దాంట్లో ఎఫ్సీలకు రాసిన పత్రికలో. అది నాకు చూపించి అది నీది అన్నాడు. అంటే అర్థం ఏంటి, అన్ని జనులకు జ్ఞానం ప్రకటించవలసినటువంటి పూచి నాది అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సమయం అవుతోంది కాబట్టి 104 ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఈ 28 దర్శనాల గురించి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని విస్తృతంగా మనం మరి వివరణలోకి తీసుకొద్దాం. మీరు బలపడటం అలాగే మంది బలపడటానికి వీలు పడుతుంది. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా ప్రభు, మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు 104 ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు దయచేశారు. నా నోటి ద్వారా మీరు మాట్లాడారు, బిడ్డలు హృదయాలు తెరిచారు, హృదయాల్లోకి చొచ్చుకుపోయేటట్టుగా మీరు హృదయాలను తెరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు వాళ్ళని తగిన ప్రేరణించి అనేక మందికి సమాచారం చేరవేసేటట్టుగా సహాయం చేయండి తండ్రి. నన్ను పరిచర్య దీవించండి. ఈ టీవీలో పనిచేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే ప్రభు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, ఆశీర్వదించండి. మీ నామంలో ఇంకను ఎదిగేట్టుగా సహాయం చేయమని యేసు నామంలో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.